పార్టీ పెడతారన్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై విమర్శలు చేశారు కేఏపాల్. గతంలో ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరతానన్నారని, ఇప్పుడు వేరే పార్టీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు తీసుకుని కొత్త పార్టీ పెడుతున్నారని అన్నారు కేఏపాల్. మీరు రైటేనండి, జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మద్దతు ఇస్తాను, విశాఖపట్నంలో ఎంపీగా నేను నిలబడను అని ఆయన నిలబడను, నన్ను నిలబెడతాను, నన్ను గెలిపిస్తాను, నేను క్యాంపెయిన్ చేస్తానని అందరి ముందు అన్నారు. మీరు విన్నారు, మరి 1,000 కోట్లు నన్ను అడిగారు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, మా అమీర్పేట ఆఫీస్లోనే చూపించమన్నారు అకౌంట్లో, లేదా నేను పార్టీ పెడతానన్నారు. ఆయన తరపున 3 పెద్దలు వచ్చారు, మా తరపున జ్యోతి, మమత, మా బోర్డు మెంబర్లు ఉన్నారు 2 నెలల క్రిందటే. ఇప్పుడు ఆయన 1,000 కోట్లు ఎవరిచ్చారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఎవరిస్తారు? బీజేపీ పార్టీ తప్ప. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ గెలకుండా ఓటుల్ని చీల్చడానికి ఆయనతో పార్టీ పెట్టిస్తున్నారని విన్నాను. పార్టీ పెట్టుకోమనండి, ఇంటింటికో పార్టీ ఉంది, ఈదీదికో పార్టీ ఉంది,